Capitalism. గవర్నమెంట్ ఆదేశాల మేరకి మహబూబ్నగర్ జిల్లాలో మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఇది టీచింగ్ హాస్పిటల్, అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్ నేహా షైన్ హాస్పిటల్, అలాగే జానంపేటలో రూరల్ ఏరియాలో ఒక పిహెచ్సి, మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం. ఇందులో నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ మీద, అలాగే వర్క్ ఫ్లో ఏ రకంగా ఉండాలన్న దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాటిని ట్రూ స్పిరిట్ ఫీల్డ్ మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈరోజు డ్రై రన్ అంటే మీ అందరికీ తెలిసి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక మాక్ పోల్ ఎలాగైతే మనం ఎలక్షన్కి ముందు చేస్తాం, అట్లా రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్లోలో దేని తర్వాత ఏ పని చేయాలనేది సిస్టమేటిక్గా జరుగుతుందా లేదా అని చూడడానికి, రేపు వ్యాక్సిన్ వస్తే ఏ ప్రాతిపదిక మీద మనం చేయబోతున్నామో అదే సిస్టమేటిక్గా అదే సిస్టమ్స్ ఇప్పుడు రన్ చేసి చూస్తాం. ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మళ్ళీ గవర్నమెంట్కి తెలియజేస్తాం. ఇందులో మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం మళ్ళా గవర్నమెంట్ నుండి వాటికి చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే మరొకసారి కూడా చేయడం జరుగుతుంది. బట్ మాకు ఇంతవరకు సాఫ్ట్వేర్ కానీ ఇచ్చిన ప్రక్రియ కానీ చాలా సులభతరంగా ఉంది, చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంది. అలాగే సిటిజన్స్ డేటాబేస్ కూడా వాళ్ళు నమోదు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉంది. సో ఆధార్ కంపల్సరీ అనేం కాదు, ఆధార్ ఉంటే ఈజీ అవుతుంది, ఆధార్ లేకపోయినా నమోదు ప్రక్రియ చాలా ఈజీగా ఉండేటట్టు మాకు సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇచ్చారు. కాబట్టి ఈజీగా ప్రతి ప్రక్రియ కూడా చాలా ఈజీగా నమోదు చేస్తుంది.